అందరికి నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి ఎవరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళీ దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అగోరి, నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. నరఘోష, నాగదోషం, చేతబడి, చిల్లంగి, బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడే నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9515-68787. కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు, సాయంత్రం మిత్రులతో గడుపుతారు. మీరు గృహోపకరణాల కొనుగోలు కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ స్వంత నిర్ణయాలు తీసుకోండి. అయితే మీరు ఇతరుల నుండి సలహా తీసుకోవచ్చు. ఆస్తి విషయంలో తొందరపడితే నష్టాలు తప్పవు. మీ తోబుట్టువులతో మీ సంబంధాల్లో ఏవైనా విభేదాలు ఉంటే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. విద్యార్థులు మానసిక మేధోపరమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీరు సాయంత్రం దైవ దర్శనం కోసం వెళ్తే మీరు ప్రయోజనం పొందుతారు. ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మానసికంగా తీసుకోండి, లేకుంటే తర్వాత పశ్చాత్తాపడాల్సి రావచ్చు. ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. మరోవైపు వ్యాపారంలో భాగంగా ఎవరికైనా డబ్బును అప్పుగా ఇచ్చినట్లయితే మీరు దాన్ని ఈరోజు తిరిగి పొందవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈరోజు పిల్లల మంచి పనిని చూసి మీ మనసులో ఆనందం ఉంటుంది. మీరు ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి సలహా ఈరోజు మీ వ్యాపారానికి సహాయకారిగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వ్యక్తులు ఊహించని విజయాన్ని పొందుతారు. ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది. మీ కుటుంబానికి సంబంధించిన వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల కారణంగా మీరు చింతించవచ్చు. ఒంటరి వ్యక్తులు ఈరోజు ఒంటరిగా ఆనందిస్తారు. మీ ప్రేమ జీవితంలో మీ ప్రేమికుడి నుండి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వివాహితులు వారి సంబంధంలో కొత్తదనాన్ని చూస్తారు మరియు వారి జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడతారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కొంత ఎదురుదెబ్బ తగలవచ్చు. ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు సరైన పరిశోధన చేయండి. తొందరపడితే సమస్యలు తప్పవు. తల్లిదండ్రులకు పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. కార్యాలయంలో మీ పని పట్ల సీనియర్లు సంతోషంగా ఉంటారు. దీనివల్ల అతని ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే అత్యాశ చూపి శ్రామిక ప్రజలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీరు లాభంపై మాత్రమే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రేమ సంబంధంలో పాల్గొన్న యువకులు ఒకరితో ఒకరు సమయం గడుపుతారు. దీని కారణంగా వారు ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. అనవసరమైన సమస్యలపై దగ్గర బంధువులతో ఉద్రిక్తత ఉండవచ్చు. వివాదానికి కారణం మీ వైపు నుండి రాకుండా చూసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈరోజు మీరు ఏ అవకాశాన్ని వదలకండి. మీ భావాలు చెప్పండి. మీరు ఖచ్చితంగా సానుకూల స్పందనను పొందుతారు. సాంకేతిక రంగంలో నిపుణులు తమ ఉద్యోగం గురించి గర్వపడతారు, ఎందుకంటే ఇది వారికి కీర్తి మరియు ప్రతిష్టను తెచ్చిపెడుతుంది. విద్యార్థులు తమ విద్యా కార్యకలాపాల్లో అజాగ్రత్తగా ఉండడం వల్ల వారి కుటుంబాలు నిరాశ చెందుతాయి. తల్లిదండ్రులు మరియు తోబొట్టువులు అతని నుండి చాలా అంచనాలు కలిగి ఉన్నారు. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఈరోజు విజయవంతమైన రోజుగా ఉంది. ముఖ్యంగా తమను తాము తక్కువగా అంచనా వేసుకునేవారు ఈరోజు మీరు ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన రోజును అనుభవిస్తారు. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం నింపే రోజుగా ఉంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్నట్లయితే అవి కూడా దూరమవుతాయి. వ్యాపారంలో అదనపు పని కారణంగా మీరు ఇబ్బందులు ఉంటారు. మీరు మీ తండ్రి సహాయంతో పనికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదైనా పనికి సంబంధించి అపార్థాలు ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది. మీరు దూర ప్రయాణానికి వెళ్ళవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి మీ ఇరుగు పొరుగు వారితో లేదా మీరు పనిచేసే చోట ఒకరితో లేదా మీ అత్తమామల కుటుంబ సభ్యులతో ఈరోజు మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు డబ్బుకు సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ తోబుట్టువులతో కొన్ని గొడవలు జరగవచ్చు. అది ఈ రోజుతో ముగిసిపోతుంది. అదేవిధంగా ఆస్తికి సంబంధించిన విషయాల్లో తొందరపడకండి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడితే సమస్యలు తప్పవు, నష్టపోతారు. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2. అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.